వెరీ గుడ్ మార్నింగ్ అండి. పెన్షన్లు మేము ఇస్తే వాలంటీర్ల ద్వారా మాత్రమే ఇస్తాం, లేకపోతే వాళ్ళంతా గ్రామ సచివాలయాలకు వచ్చి తీసుకోవాల్సిందే అని చెప్పి నిర్ణయించారండి జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు. దీని మీద గత 3-4 రోజులుగా చాలా కసరత్తు జరుగుతోంది, చాలా వివాదం నడుస్తోంది. చివరికి విషయం ఏంటంటే, మేము మీరు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దు ఈ పెన్షన్లు అని అన్నారు కాబట్టి మేము వారికి నేరుగా ఇంటి వద్దకు ఈ పెన్షన్లు అందచేయము, వాళ్ళంతా చచ్చినట్టు ఈ ఎండలో గ్రామ సచివాలయాలకు వచ్చి ఇవ్వాల్సిందే, ఎందుకంటే మా దగ్గర యంత్రాంగం లేదు, మాకు చేత కాదు అని చెప్పారండి. అంటే పంతం పట్టారన్నమాట. మీరు వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయవద్దు అని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వాలంటీర్లని ఈ ఎన్నికల ప్రక్రియలో భాగం చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఒత్తిడి తీసుకొస్తున్నాయి కాబట్టి మేము ఈ విధంగా మీకు శిక్ష వేస్తాం, ఈ విధంగా మేము నేరేటివ్ను మారుస్తాం. ఇప్పుడు జనానికంతా ఏం చెప్తోంది వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ మీకు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి ఆపేసింది అని చెప్తున్నారు. 2019లో ఏ స్క్రిప్ట్ అయితే వైకాపాకి పనిచేసిందో, ఏ స్క్రిప్టును ఉపయోగించి వాళ్ళు అధికారంలోకి రాగలిగారో, ఏ రకమైన ప్రాపగాండాతోటి ఏ రకమైన అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారో, అదే ప్రయోగాన్ని 2024లో కూడా వాళ్ళు వర్తింపజేస్తున్నారండి. ఒకసారి సక్సెస్ అయ్యారు కదా, గ్రాండ్ సక్సెస్, అది కూడా 151 సీట్లు వచ్చినాయి. ఆనాడే ఉన్నారు వివేకానందరెడ్డి గారు హత్య జరిగితే ఆయన, ఆయన పార్టీ, ఆయన ప్రభుత్వం వెనకుండి వివేకానందరెడ్డి గారిని హత్య చేసింది, చేయించింది అనేటువంటి ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలిగారు. మొత్తం ప్రభుత్వంలో పైనుంచి కింద వరకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కమ్మవాళ్ళనే పెట్టుకున్నాడు అని చెప్పి ఇంకో ప్రచారాన్ని కూడా చేయగలిగారు సైమిల్టేనియస్గా. ఆనాడు దాదాపు 36 మంది డిఎస్పీలకు ప్రమోషన్లు వస్తే అందులో కనీసం ఇద్దరో ముగ్గురో కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి కులానికి చెందినటువంటి కమ్మవారు లేరు, కానీ 36లో మెజారిటీ అంతా వాళ్లే అని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, వేరే వాళ్ళు కాదు. ఆ ప్రచారాన్ని కూడా చాలామంది ఆనాడు నమ్మారు. వాటి ఫలితం ఆయనకి బ్రహ్మాండమైన రీతిలో అధికారం దక్కింది. ఇప్పుడు కూడా అదే, మరి న్యాచురల్గా ఒకసారి సక్సెస్ అయినప్పుడు అదే ప్రయోగం, అదే స్క్రిప్ట్ మళ్ళీ ఉపయోగిస్తారు, అదే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు ఆపేసి, పెన్షన్లు రాకుండా చేసి, పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం చేసి, పెన్షన్లు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెట్టి, తద్వారా ఇదిగో తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్షాలు మీకు పెన్షన్లు అందకుండా చేసినాయి, మళ్ళీ మీరు మాకు ఓటేస్తే కానీ మీకు పెన్షన్లు రావు అనేటువంటి మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు వైకాపా వాళ్ళు చేస్తున్నారండి. కానీ వాస్తవం ఏంటండి, వాస్తవం దానికి కంప్లీట్గా విరుద్ధం. వాళ్ళ ప్రచారం మాత్రం ఏ స్థాయిలో ఉంది, పెన్షన్లు ఆపింది చంద్రబాబే పెద్ద బ్యానర్ హెడ్లైన్ సాక్షి పత్రికలో, పేదలపై పంతం అని చెప్పి మరొక హెడ్లైన్, సైంధవుడు చంద్రబాబే పేజీలకు పేజీలు రాశారండి సాక్షి పత్రికలో నిన్న ఇవాళ గత 3 రోజులుగా రాస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన సిద్ధం సభల్లో పెన్షన్లు ఆపింది చంద్రబాబు నాయుడే అని చెప్పి స్పష్టంగా అన్నాడండి మదనపల్లి సభలో సీఎం వైఎస్ జగన్. వాళ్లే ఆపుతున్నారు. లక్షల మంది అవాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వాలంటీర్లు వెళ్ళి పింఛనివ్వడాన్ని అడ్డుకున్నారు అని చాలా స్పష్టంగా స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రచారం చేస్తున్నాడు. దీని మీద మరి ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం లేదా? వాస్తవం ఏంటి జరిగింది? వాస్తవం ఏంటంటే మీరు వాలంటీర్లను ఉపయోగించి పెన్షన్లతో పాటుగా మీ ప్రచారం చేసుకుంటున్నారు. అందువల్ల వాలంటీర్లను పక్కన పెట్టి గ్రామ సచివాలయాల ఉద్యోగుల ద్వారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఎన్నికల కమిషన్కి ఒక అప్పీల్ చేసిందండి. వీళ్ళు అడ్డుకుంటే ఎన్నికల కమిషన్ అందులో మరి ఆ కుట్రలో ఒక భాగమైందా? ఎన్నికల కమిషన్ కూడా ఈ కుట్రలో భాగమైందని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు అంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి, ప్రతిపక్షాలకు అంటగట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు. వాస్తవంగా జరిగింది ఏమిటంటేనండి, 1వ తేదీన యాక్చువల్గా డబ్బులు రిలీజ్ కావాలి, 2,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఈ పెన్షన్లకు అవుతుంది, 66 లక్షల మందికి అందించాలి కాబట్టి. అయితే వీళ్ళు మార్చి 16వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ మధ్యకాలంలో
అక్కడ ఇక్కడ ఉన్నవి లేనివి అప్పులన్నీ పుట్టించి 13,000 రూపాయలు సేకరించి అవన్నీ ఏం చేశారో తెలుసా, అవన్నీ కూడా వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులకు ఇచ్చుకున్నారు. దాని మీద కూడా ఎన్నో వార్తలు వచ్చినాయి. ఏమిటి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఒకవేళ పాత అప్పులు ఏమైనా ఉంటే ఇవ్వాలి. అసలు 100,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయండి కాంట్రాక్టర్లకి, అందులో అందరికేమీ ఇవ్వలేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, ఎవరైతే ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ తాలూకు వాళ్ళకి, తద్వారా డబ్బు సర్క్యులేషన్ జరుగుతుందన్నమాట వాళ్ళకి, వాళ్ళ కోసం అని చెప్పి 13,000 కోట్ల రూపాయలు వీళ్ళు రిలీజ్ చేశారు ఆయా కాంట్రాక్టర్లకి. అందువల్ల ప్రభుత్వం దగ్గర పైసా డబ్బు లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 4,000 కోట్లు తీసుకుంటున్నారు. పైసా డబ్బులు లేక ఏప్రిల్ 1వ తేదీన యాక్చువల్గా పింఛన్ల కోసం డబ్బు రిలీజ్ చేయాల్సి ఉంటే, రిలీజ్ చేయడానికి డబ్బులు లేక ఈ దొంగ నాటకం మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోంది, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, వాలంటీర్లను తొలగించారు అందుకనే డబ్బులు ఇవ్వడం లేదు అనేటువంటి కపట నాటకం ఒకటి మొదలుపెట్టారు. ఇవాళ 3వ తేదీ యాక్చువల్గా ప్రభుత్వమే గతంలో 3వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ అని చెప్పిందండి, వాళ్లే చెప్పారు ఈ మాట. కాబట్టి 1వ తేదీన పింఛన్లు ఇవ్వకపోవడానికి కారణం ఎన్నికల సంఘము కాదు, లేకపోతే ప్రతిపక్షాలు కాదు. దానికి ఏకైక కారణం డబ్బులు లేవు మీ దగ్గర, అందుకనే ముందే మీరు 3వ తేదీనే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ ప్రకారం ఇవాళ డబ్బులు వస్తాయి, ఎందుకంటే అప్పు తీసుకున్నారు నిన్న మొన్న 1,000,000 కోట్లు ప్రభుత్వం, అందులోంచి 2,000 కోట్లు ఇందులో జమ చేస్తారేమో. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఒకటేమో వీళ్ళు కావాలని డబ్బులు లేక నాటకం ఆడారు, రెండవది దీన్ని మొత్తాన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో 2018లో ఏ విధంగానైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసును ఉపయోగించుకొని ఇతరత్ర అనేక ఫేక్ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఈసారి వీళ్ళకి ఇది పెద్ద లడ్డూలా కనిపించింది. ఈ పెన్షన్ల వ్యవహారంలో మనం జనాన్ని కనుక ప్రభావితం చేయగలిగితే, తప్పుడు ప్రచారంతో వాళ్ళ మనసులను గెలుచుకోగలిగితే మళ్ళీ అధికారంలో రావడం ఈజీ. సో ఆ పనిలో పడ్డారండి మొత్తం అధికార పార్టీ వాళ్ళు. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో చాలా స్పష్టంగా నిన్న జోగి రమేష్ ఆయనే మాట్లాడుతున్న మాటలు కూడా వచ్చినాయి. ఎందుకు రాలా, కారణం ఏంటి తెలీదా, అంత చెప్పండి. చంద్రబాబు అనే దొంగ కోట్లు వేశాడు, ఏది మొన్న ఏది వాలంటీర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళింది, పెన్షన్లు ఎత్తరాడు ఆపేయండి అని కోట్లు వేశాడు, ఆ పనికి మానాడు, దానివల్ల ఆగింది. అందరూ చెప్పండి చంద్రబాబు అనేవాడు ఎంత దుర్మార్గుడో చెప్పండి. ఏంటి అక్కడ లబ్ధిదారు, మరి మాకు ఇంకా పెన్షన్ రాలేదండి అని అడిగితే, పెన్షన్ ఎందుకు రాలేదో మీకు తెలియదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు, చంద్రబాబు నాయుడు మీకు ఇవ్వొద్దన్నాడు, అందువల్ల ఆగిపోయింది అని స్వయంగా జోగి రమేష్ ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వీళ్ళు ప్రచారం చేస్తున్నారో. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆల్రెడీ 3 IPS అధికారులని అంటే జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఉన్నవాళ్ళని, మరొక 5 ఎస్పీలని, ఒక ఇన్స్పెక్టర్ జనరల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసిందండి. అది పెద్ద డెవలప్మెంట్. యాక్చువల్గా అంతమందిని ఒకేసారి 6 IPS 3 IASలని బదిలీ చేయటం కాదు, చాలామంది బదిలీ చేయటం అంటే ఏముందండి చిన్నదే కదా అని అనుకుంటున్నారు. వాళ్ళని సాయంత్రానికల్లా కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పింది ఎన్నికల కమిషను. రెండవది వాళ్ళకి ఎటువంటి ఎన్నికల విధులు ఇవ్వద్దు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఖాళీగా కూర్చోబెట్టండి అని చెప్పింది. సో అది పనిష్మెంట్, అది వాళ్ళ కెరీర్లో అదొక మచ్చ. అంతేకాదు కొత్తగా ప్యానల్ని పంపిస్తే మేము ఎంపిక చేస్తామన్నారు ఆ స్థానాల్లో ఎవరిని పెట్టాలో. సో ఆ రకంగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుందండి ఎన్నికల కమిషన్. అయినా కూడా ఉన్నతాధికారులు ఎటువంటి భయపట్టాల. ఇప్పుడు ఏం జరిగింది, 3 రోజులుగా ఈ పెన్షన్ గొడవ నడుస్తుంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టి అందరితోటి దీని మీద ఒక నిర్ణయానికి రావాలి కదా అని చెప్పి కలెక్టర్లందరినీ కూడా టెలికాన్ఫరెన్స్లో తీసుకున్నారు, అధికారులందరినీ కూడా తీసుకున్నారు. అప్పుడు అధికారులందరూ కలెక్టర్లందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మేము ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్లు అందించగలము, అది అసాధ్యం కాదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇంటింటికి వెళ్ళి చేయటం అనేది పెద్ద సమస్య కాదు అని స్పష్టంగా చెప్పారండి ఆ మీటింగ్లో. సరే సరే అన్నారు జవహర్ రెడ్డి గారు. ఆ తర్వాత రోజున దానికి సంబంధించి సర్క్యులర్ కూడా ఆల్మోస్ట్ తయారైంది. గతంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు అందించాలి. ఎవరు అందిస్తారంటే గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాళ్ళు 150,000 మంది ఉన్నారు. వాలంటీర్లు 2.5 లక్షల మంది ఉన్నారండి, అది ఒకటే తేడా. 150,000 మంది ఉంటే ఇంకా మెప్మా అని చెప్పి ఇతరత్రా ఉన్నటువంటి ఉద్యోగులను కూడా ఇందులోకి తీసుకోండి, వాళ్ళకు 40,000-50,000 మంది ఉంటారు, ఆ రకంగా పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఆ వెంటనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారి మనసు తెలుసు కాబట్టి ఈ పింఛన్లు ఎట్టి పరిస్థితులు అందకూడదు, వెంటనే
సులభంగా వాళ్ళకి ఇంత ముందులాగా ఇంటికి వెళ్ళి ఇవ్వకూడదు, వాళ్ళని 30 తిప్పలు పెట్టాలి. 30 తిప్పలు పెట్టి వాళ్ళకి మీకు 30 తిప్పలు ఎందుకు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రతిపక్షాలు అని చెప్పాలి, ఆ మెసేజ్ వెళ్ళాలి జనంలోకి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, లాస్ట్ మినిట్లో మార్చేశారండి. దాన్ని మార్చి కొత్తగా నిన్నగా సర్క్యులర్ వచ్చింది, 3-4 పేజీల సర్క్యులర్. ఆ సర్క్యులర్లో ఎంతసేపటికి ఏ విధంగా ఈ పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయటం అసాధ్యం, ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఇదిగో ఇది ఇబ్బంది అది ఇబ్బంది అని చెప్పి ఆ ఇబ్బందులు అంటూ అవన్నీ లిస్టౌట్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు. అంటే దాని వెనక ఆలోచన ఏంటి, ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయకూడదు, చేయడం సాధ్యం కాదు అని చెప్పడం ఆ సర్క్యులర్ ఉద్దేశం. చేసి చివరికి ఏం చేశారు, ఇంటింటికి పంపిణీ చేయడం సాధ్యం కాదు కాబట్టి కొద్దిమంది మరి చాలా వృద్ధులకి, వికలాంగులకి, లేకపోతే ఇతరత్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిమందికి, ఎంతమంది అంటే వారు 8 లక్షల మంది అట, ఆ 8 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తారు ఈ పింఛన్లో, మిగతా వారందరూ కూడా గ్రామ సచివాలయాలకు వచ్చి తీసుకోవాలి అని నిర్ణయించారండి. ఈ నిర్ణయం వెనక ఆ సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ మురళీధర్ రెడ్డి గారు యాక్చువల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనేక కేసుల్లో ఈయన కూడా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని, దగ్గర వ్యక్తిని తీసుకొచ్చి సెర్ప్లో పెట్టుకున్నాడు ఆయన ఇందుకోసమే, ఇలా చేయడానికి. ఈ మురళీధర్ రెడ్డి గారు ఏమి నిర్ణయించారో ఆ నిర్ణయానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి, మొత్తం రాష్ట్రానికే ఉద్యోగులందరికీ నాయకుడైనటువంటి జవహర్ రెడ్డి గారు తలూపుతున్నారు. మిగతా వాళ్ళు చేస్తే దాన్ని ఏమి అడ్డుకోవడం లేదు ఆయన, ఎందుకు ఆయనకి తెలుసు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చేస్తే నచ్చుతుంది అనే విషయం తెలుసు. ఎలా చేస్తే నచ్చుతుందో ఆ విధంగా మురళీధర్ రెడ్డి గారు చేస్తే ఆయన పై అధికారి అయినటువంటి శశిభూషణ్ గారు, ఆయన నిన్న వెళ్ళారట మన మురళీధర్ రెడ్డి గారి ఆఫీస్కి, ఆయన వెళ్ళారు. యాక్చువల్గా మురళీధర్ రెడ్డి గారి బాస్ ఆయన, మరి ఈయన హవాలా నడుస్తోంది మురళీధర్ రెడ్డి గారిది. కాబట్టి వీళ్ళంతా ధనంజయ రెడ్డి గారు ఎవరైతే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉన్నారో వీళ్ళంతా డిసైడ్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి వీల్లేదు, ఏదో విధంగా ఇది సాధ్యం కాదని చెప్పండి, గ్రామ సచివాలయాలకు వచ్చి తీసుకోవాల్సిందే అనేట్టుగా చేయండి. ఈ లోపల మా వాళ్ళంతా రోడ్ల మీద పడి, దేశం మీద పడి, రాష్ట్రం మీద పడి అందరికీ చెవుల్లో చెప్తారు ఏమని, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వల్ల అవుతోంది, టీడీపీ వల్ల అవుతోంది, ప్రతిపక్షాల వల్ల అవుతోంది. అదొక్క చాలన్నమాట ఒక షాట్, ఆ ఒక షాట్ తోటి మనకి 60-70 లక్షల ఓట్లు వస్తాయి అనేది వాళ్ళ గేమ్ ప్లాన్. సో అందుకోసం చెప్పి సాక్షిలో 3-4 పేజీలు రాశారండి. ఇటువైపు ఏమో ప్రచారం వైపు చూడండి ఏం చేస్తున్నారు, సాక్షిలో చేశారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు, నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. దీంతోపాటు గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్గా వాలంటీర్లని, ఇతర వ్యక్తుల్ని ఉపయోగించి ఇంటింటికి వెళ్ళి ఈ మాట చెప్పిస్తున్నారు, మీకు పెన్షన్లు ఈసారి రావు, మీరు వెళ్ళి తీసుకోవాల్సిందే అక్కడికి, చంద్రబాబు నాయుడు ఇవ్వొద్దని చెప్పాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ మీకు ఇంటికి పెన్షన్లు రావు అనేటువంటి మెసేజ్ని పంపిస్తున్నాడు. మరొక వైపు ఇటు అధికారంలో ప్రభుత్వంలో ఏం చేస్తున్నాడు, ప్రభుత్వంలో ఈ పెన్షన్లు స్మూత్గా అందరికీ అందకుండా గతంలోలాగా దానికి తగిన ఏర్పాట్లు చేశాడు. వీళ్ళు ఎన్ని నాటకాలు వేస్తారో చూడండి. డీబీటీ అనేది ఉంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే ఏంటి, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తాయి, అన్ని బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాను, డీబీటీ డీబీటీ నొక్కుతున్నానని చెప్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్లు మాత్రం ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారండి బ్యాంకులో వేయట్లా, గమనించాల్సిన విషయం. వాళ్ళందరికీ కూడా కావాలి అనుకుంటే వీళ్ళు ఎప్పుడో బ్యాంక్ అకౌంట్లు తెరిచి, ఎందుకంటే ఎవ్రీ మంత్ డబ్బులు వేయాలి కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్లో వేసి నొక్కేవాడు బటన్. కానీ దీంట్లో చాలా రాజకీయ ప్రయోజనం ఉంది కాబట్టి, ఓట్ల లబ్ధి ఉంది కాబట్టి వీళ్ళకి కావాలని ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి ఏర్పాటు చేశారు ముందు నుంచి. ఇప్పుడు డీబీటీ ద్వారా ఇవ్వచ్చు కదా మీరు, అదేమంటే పొద్దున్న లేస్తే డీబీటీ అంటారు కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు, నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాం, మధ్యవర్తులు లేరు అని చెప్తారు కదా. ఇప్పుడు దీనికి మాత్రం మధ్యవర్తులు ఎందుకు, దీనికి మాత్రం వాలంటీర్లు మధ్యవర్తులుగా ఉంటారు, ఉండేట్టుగా చేశాడు ఆయన. ఇప్పుడు డీబీటీ ద్వారా సాధ్యం కాదు ఎందుకంటే అందరికీ బ్యాంక్ అకౌంట్లు లేవు అని జవహర్ రెడ్డి గారు, ఈ మురళీధర్ రెడ్డి గారు వీళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ చూస్తే ఎవరికైనా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని ఈ పెన్షన్లు అందకూడదని చెప్పి ఈ కొత్తగా ఈ సర్క్యులర్ తయారు చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం 8 లక్షల మందికి మాత్రమే నేరుగా వెళ్తే మిగతా వాళ్ళందరూ చచ్చినట్టు గ్రామ సచివాలయాల చుట్టూ ఎండల్లో తిరగాల్సిందే. అది పక్కన పెడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇట్లా చేయడం ఏంటి, ఒకవైపున ఎలక్షన్ కమిషను నిన్న 9 మంది మీద వేటు వేసింది, సీనియర్ అధికారుల మీద, అనంతపురం కలెక్టర్,
తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా అని ఆయన అంతకుముందు తిరుపతిలో కలెక్టర్గా ఉండి ఆ తర్వాత బదిలీ కూడా చేశారు ఆయన్ని. ఎందుకు? తిరుపతి బై ఎలక్షన్స్లో ఈయన అక్రమాలకు పాల్పడ్డాడు అధికార పార్టీ తరఫున అని. ఆయన్ని ఇప్పుడు అక్కడి నుంచి మార్చేశారు ఉన్న చోట నుంచి కూడా మళ్ళీ. అలాగే తిరుపతి అనంతపురం కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్, ముగ్గురు కలెక్టర్లు, ఒక ఐజీ, అలాగే ఐదుగురు ఎస్పీలు. ఈ ఐదుగురు ఎస్పీలు ఎవరండి? అందులో ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వాళ్ళు, ప్రకాశం జిల్లా కలెక్టరు, పల్నాడు కలెక్టరు, నెల్లూరు కలెక్టరు, ముగ్గురు. మిగతా వాళ్ళు ఎవరండి? మిగతా వాళ్ళు దళితులు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చేస్తున్నాడు? ఐదుగురు తన కులం వాళ్ళని పెట్టుకుని వాళ్ళ ద్వారా పనులు చేస్తున్నాడు. అలా కాకుండా దళితులు పెట్టుకొని కొన్ని చోట్ల తన పనులు కానిచ్చుకుంటున్నాడు. ఎందుకు? దళితులు గట్టిగా నిలబడి ఈయనకి ఎదురొడ్డి ఈ నిర్ణయాన్ని కాదని చెప్పేటువంటి ధైర్యం ఉండదు అనేటువంటి ధైర్యం ఈయనకుంది. అందువల్ల వాళ్ళని చాలా చోట్ల బలిపశువులు చేశాడు. మిగతా చోట్లేమో తన కులానికి చెందిన వారిని పెట్టుకొని, తనకు అనుకూలంగా ఉండేవారిని పెట్టుకొని చేశాడు. అందువల్ల ఇవాళ సస్పెండ్ అయింది ఎవరు? పాలరాజు గారు, అంబురాజన్ గారు, జాషువా గారు, మరో పక్కన పరమేశ్వరరెడ్డి గారు, రవిశంకర్ రెడ్డి గారు, తిరుమలేశ్వరరెడ్డి గారు. వీళ్ళు కలెక్టర్లు అంటే ఐఏఎస్ అంటే మరి బయట రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి అందరినీ మన వాళ్ళని పెట్టుకోవడానికి సాధ్యం కాదు. అందువల్ల వాళ్ళు వేరే వాళ్ళు అనుకోండి. గౌతమి గారు అనే ఒక కలెక్టరు, అలాగే లక్ష్మీ షా అనే ఒక ఐఏఎస్, అలాగే మరొకరు. సో ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి చర్య తీసుకున్నా కూడా ఎన్నికల సంఘం, ఇప్పుడు ముఖ్యమంత్రి చుట్టూ ఉండేటువంటి ఉన్నతాధికారులు ఎవరో కూడా ఇప్పటికే భయపడటం వల్ల, కాబట్టి ఇప్పుడు ఈ పింఛన్ల వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం సిఎస్ని, డీజీపీని, ఇతర ముఖ్య అధికారులు ఎవరైతే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉన్నారో, ఐఏఎస్లు ఇతరత్ర, వాళ్ళని అక్కడి నుంచి మార్చకపోతే, వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించకపోతే ముందు ముందు చాలా ప్రమాదం ఉంది అనే విషయం అర్థమవుతుందండి. కాబట్టి ఇప్పుడు అందరూ ఆశిస్తున్నది ఏమిటి అంటే సిఎస్, డీజీపీలు అక్కడి నుంచి బదిలీ చేయాలి, ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరైతే ఇవాళ డైరెక్ట్ చేస్తున్నారో మొత్తం అధికార యంత్రాంగాన్ని, వాళ్ళను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. అప్పుడే ఈ ఎన్నికలు ఏమైనా కొంతవరకైనా నిష్పక్షపాతంగా జరుగుతాయని చెప్పి అనుకోవచ్చు.